Hi everyone, this is Sudhakar Bhogam. Welcome to sbtechtuts. This video, C language will switch case gurinchi nenu clear ga practical ga program explain chestanu. Video skip cheyakunda end varaku chudandi, meeku easy ga anustundi. Okay, meeru ganna degree exam lo gaane, bid exam lo gaane ekkadaina interest kelinappudu switch case paina kuda questions aithe adugutaa untaru. Switch case sambandhinchina teerpaadu kuda nenu board paina explain chesanu. Aa video meeru chunnatlayite mana channel C language playlist lo untundi. Aa videos aithe okkasari chudandi. Ikkadaithe manam practical ga chuddam. Okkasari aithe syntax chusinatlayite switch expression case expression 1 colon statements break దాని కేస్ ఎక్స్ప్రెషన్ 2 స్టేట్మెంట్స్ బ్రేక్ అలాగే మనకి ఎన్ని కావాలంటే అని రాసుకోవచ్చు. ఫైనల్లీ కేస్ ఎక్స్ప్రెషన్ ఎన్ స్టేట్మెంట్స్ బ్రేక్, లాస్ట్లో డిఫాల్ట్ స్టేట్మెంట్స్. సో డిఫాల్ట్ ఎప్పుడు అంటే మనం ఇచ్చే ఆప్షన్ ఒకవేళ ఇక్కడ లేకపోతే మనకి డిఫాల్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అసలు స్విచ్ కేస్ అనేది ఎందుకు యూజ్ చేయాలి మనం? స్విచ్ కేస్ అనేది ఎందుకు యూజ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్గా 2-3 కండిషన్స్ చెక్ చేయాలన్నప్పుడు మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కానీ ఇఫ్ ఎల్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం. ఇన్ కేస్ ఒకవేళ కంపారిజన్స్ అంటే కండిషన్స్ అనేటివి ఎక్స్టెండ్ అవుతా ఉన్న కొద్దిగా ఈ నెస్టెడ్ ఇఫ్ఎల్స్ కానీ ఇఫ్ఎల్స్ కానీ దాంతో మనం ప్రోగ్రామ్ రాయాలంటే కొంచెం కాంప్లెక్స్గా అవుతుంది అట్లానే మెయింటైన్ చేయాలంటే కూడా కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం స్విచ్ కేస్లో అయితే మనం ఎన్ని కండిషన్స్ అయినా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లార్జెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ అనుకోండి. సో లార్జెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ అంటే మనం ఇఫ్ఎల్స్ ఇఫ్ కానీ నెస్టెడ్ ఇఫ్ఎల్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా లార్జెస్ట్ ఆఫ్ 5 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. 5 ఎలిమెంట్స్లో లార్జెస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు చాలా కంపారిజన్స్ వస్తూ ఉంటాయి, అంటే కండిషన్స్ మోర్ అవుతూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో ఇఫెల్సిఫ్తో కానీ నెస్టెడ్ ఇఫెల్స్తో కానీ రాస్తే ప్రోగ్రామ్ని అది కాంప్లెక్స్ అవుతూ ఉంటుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం స్విచ్ కేస్ అనేది ఇంట్రొడ్యూస్ అయింది. ఓకే, సో దీనికి సంబంధించిన ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా నేను ఇక్కడ రాశాను. దీనికి సంబంధించిన తీర్పాటు కూడా నేను ఆల్రెడీ బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే రాశాను, ఈ ప్రోగ్రామ్ని కాపీ చేసి డిఏసి ప్లేబస్లో మనం ఎగ్జిక్యూషన్ చూద్దాం. కాపీ దేశ ప్రిపేస్లో ఇక్కడ న్యూ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేజ్ చేద్దాం. ఒకసారి ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ అయితే యాష్ ఇంక్లూడ్ ఎస్టీడీ ఐఓ డాట్ హెచ్ అట్లానే మెయిన్ ఫంక్షన్లో ఒక ఇంటర్ టైప్ సిహెచ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఒకసారి ఇక్కడ ప్రింట్ఎఫ్లో ఏం రాసాను ఒకసారి చూడండి. కలర్స్ అనే ఒక హెడ్డింగ్ అయితే పెట్టుకున్నాను, అట్లాగే స్లాష్ అనేది కర్సర్ ఎక్స్టెండ్ లెక్క వస్తుంది. 1 ఇస్తేనేమో రెడ్, అట్లానే 2 ఇస్తే బ్లూ, 3 ఇస్తే గ్రీన్, 4 ఇస్తే వైట్. నెక్స్ట్ ఎంటర్ విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, అందులో ఏదో ఒక ఆప్షన్ని మనం చూజ్ చేయాలి. అంటే జస్ట్ లైక్ ఏ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ లాగా కూడా స్విచ్ కేస్తో మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో కీబోర్డ్ నుంచి ఇచ్చింది సిహెచ్లో వైస్ స్టోర్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కీబోర్డ్ నుంచి మనం ఏమి ఇవ్వాలి, 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ, అంటే ఇక్కడ 4 ఛాయిసెస్ ఉన్నాయి మనకు. సో అందులో ఏదో ఒక వాల్యూని మనం కీబోర్డ్ నుంచి ఇస్తే అది సిహెచ్లో వైస్ స్టోర్ అవుతుంది, ఆ సిహెచ్ని స్విచ్లో పాస్ చేస్తాం. ఇప్పుడు ఇందులో కేసెస్ రాసుకోవాలి, ఎన్ని కేసెస్ రాయాలి ఇప్పుడు అంటే 4 కేసెస్ రాయాలి. ఓకే, 1 ఇస్తే ఏం రావాలి నీకు, రెడ్ అని రావాలి. సో అదే రాష్ట్రాన్ని ఇక్కడ 2 ఇస్తే ఏమని రావాలి, బ్లూ అని రావాలి. సో ఈ విధంగా మనం కేసెస్లో మనం ఇక్కడ ఏది ఇస్తే అది, ఇక్కడ 1-2-3 ఇచ్చినాం కాబట్టి ఇక్కడ కేసు 1-2-3 రాష్ట్రం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబీసీడీ ఇచ్చినాం అనుకోండి ఆల్ఫాబెట్స్, సో అప్పుడు మనం ఇక్కడ ఆల్ఫాబెట్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఆల్ఫాబెట్స్ యూజ్ చేసినప్పుడు అయితే మనం సింగిల్ కొటేషన్లో పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు 1-2-3-4 కాకుండా 5-6-7 రిమైనింగ్ నెంబర్స్ ఏవైనా ఇస్తే అప్పుడు ఏమొస్తుంది మనకు అంటే డిఫాల్ట్ కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దానికి సంబంధించిన ఇది లాజిక్, అంటే ఇది ఎల్స్ కేస్ అన్నట్టు. సో మనకి ఇక్కడ ఇన్వాలిడ్ ఛాయిస్ అని చెప్పేసి మనకు అవుట్పుట్ వస్తూ ఉంటుంది. ఫైనల్ గెట్ చేయొచ్చు. సో ఇక్కడ దేశ ప్రిపేస్లో గెట్ చేయొచ్చు కూడా అవసరమే లేదు. సో ఈ విధంగా మనం స్విచ్ కేసు సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ని అయితే రాసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు సేవ్ చేసి మనం ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఫస్ట్ అయితే సేవ్, ఫర్ ఎగ్జాంపుల్గా స్విచ్ ఇక్కడ సి లాంగ్వేజ్లో సేవ్ చేయాలి. సేవ్, కంపైల్. ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ చూపిస్తూ ఉంది, 0 ఎర్రర్స్. నెక్స్ట్ రన్. చూడండి ఇక్కడ ప్యాటర్న్ ఇలా వస్తుంది. సో ఇక్కడ ప్రింట్ఎఫ్లో మనం డబుల్ కొటేషన్లో ఏది రాస్తే అది ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా వస్తూ ఉంటుంది. చూడండి కలర్స్ అని చెప్పేసి హెడ్డింగ్ వచ్చింది, 1 ఇస్తే రెడ్, 2 ఇస్తే బ్లూ, 3 ఇస్తే గ్రీన్, 4 ఇస్తే వైట్. ఎంటర్ విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్ అని చెప్పేసి ఇక్కడ మెసేజ్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇచ్చిన అనుకోండి, నాకేమని రావాలి, బ్లూ అని రావాలి. సో ఇప్పుడు 2 ఇచ్చినప్పుడు కేస్2 ఎగ్జిక్యూట్ అవుతుంది. కేస్2లో ఏం రాసాం ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి కేస్2. సో కేస్2లో ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ ఏముంది ఇక్కడ అంటే ప్రింట్ఎఫ్ బ్లూ కలర్ అని ఉంది. స్లాష్ అని అంటే కట్సర్ నెక్స్ట్లోకి వెళ్తుంది. నెక్స్ట్ బ్రేక్ అనగానే స్విచ్లోకి వెళ్ళి కట్సర్ బయటికి వచ్చేస్తుంది. ఓకే, ఒకసారి ఇప్పుడు ఎంటర్ కూడా చూద్దాం. చూడండి బ్లూ అని వచ్చేసింది. ఓకే, అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్గా 1-2-3-4 కాకుండా వేరేది ఏదైనా ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 ఇచ్చిన 6 అనే ఆప్షన్ అందులో ఉందా మనకు, ఇక్కడ 6 అనే ఆప్షన్ లేదే లేదు, ఇక్కడ 1-2-3-4 మాత్రమే ఉంది. సో ఇక్కడ 6 వచ్చినప్పుడు డిఫాల్ట్ కేస్ అంటే ఎల్స్ బ్లాక్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో డిఫాల్ట్ ఏం రాసినాం, ఇన్వాలిడ్ ఛాయిస్ అని రాసినాం, మరి అది వస్తుందా లేదా చెక్ చేయండి. ఎంటర్. చూడండి ఇన్వాలిడ్ నంబర్ అని వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనం స్విచ్ కేస్ని సి లాంగ్వేజ్లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో స్విచ్ కేస్తో మనం మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ లాగా కూడా ప్రోగ్రామ్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు.
ఇఫ్ ఎల్స్ గాని నెస్టెడ్ ఫ్లో గాని కండిషన్స్ అనేటివి ఎక్స్టెండ్ అవన కొద్దీ ప్రోగ్రామ్ అనేది కాంప్లెక్స్ అవుతుంది, దాన్ని మేనేజ్ చేయాలంటే కూడా కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో స్విచ్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, స్విచ్తో అయితే మనం ఎన్ని కండిషన్స్ అనేది రాసుకోవచ్చు. సో ఇక్కడ ఎన్ని కండిషన్లు కావాలంటే అన్ని కండిషన్ అన్ని కేసెస్ రాసుకుంటూ పోవడం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ 4 రాసిన నేను కేసెస్, ఫైనల్లీ డిఫాల్ట్ కూడా రాసిన, ఇది ఎల్స్ అన్నట్టు, డిఫాల్ట్ అంటే ఎల్స్ అన్నట్టు. సో ఇట్లా మనం 100 కండిషన్లు కూడా పెట్టుకోవచ్చు. అదే మనం ఇఫ్ ఎల్స్ కానీ నెస్టెడ్ ఫ్లో కానీ 100 కండిషన్స్ పెట్టాలంటే అది పెద్దగా లెంత్ అవుతూ ఉంటుంది, దాన్ని మేనేజ్ చేయాలంటే కూడా కాంప్లెక్స్ ప్రాబ్లం. ఓకే, సో దీనికి సంబంధించిన తీరిపాటు కూడా బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియోస్ మీరు చూసినట్లయితే మన ఛానల్ సీ లాంగ్వేజ్ ప్లేలిస్ట్లో ఉంటాయి, ఆ వీడియోస్ అనేవి ఒకసారి అయితే చూడండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అలాగే మీడియం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా వస్తుంది. నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.